హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. ఈరోజు మనం నవంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేద్దాము. దిస్ ఇస్ పార్ట్ టూ. పార్ట్ వన్లో మనం ఆల్రెడీ ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. నౌ పార్ట్ టూలో ఫ్యూ మోర్ ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేద్దాము, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ రీసెంట్లీ రిసీవ్డ్ ద టైటిల్ ఆఫ్ సిటీ ఆఫ్ లిటరేచర్ బై యునెస్కో? ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నవంబర్ పార్ట్ వన్లో ఈ యొక్క యూసీసీఎన్ గురించి కానీ యునెస్కో రికగ్నైజ్ చేసిన టూ సిటీస్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అండ్ సిటీ ఆఫ్ లిటరేచర్ గురించి మనం మాట్లాడుకున్నాము. సిటీ ఆఫ్ లిటరేచర్ ఏదని చెప్పాను? కోజికోడ్. ఆల్ రైట్, కోజికోడ్, విచ్ ఇస్ ఇన్ కేరళ. కేరళలో ఉన్న కోజికోడ్కి సిటీ ఆఫ్ లిటరేచర్ కేటగిరీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి సిటీ ఆఫ్ మ్యూజిక్ ఏదని చెప్పాను? సిటీ ఆఫ్ మ్యూజిక్ ఏది? గ్వాలియర్, రైట్, విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్కి సిటీ ఆఫ్ మ్యూజిక్ కేటగిరీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సిటీ ఆఫ్ లిటరేచర్ కేటగిరీ కింద కోజికోడ్, విచ్ ఇస్ ఇన్ కేరళలో రికగ్నైజ్ చేయడం జరిగింది. కోజికోడ్ ఈజ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ సిటీ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద యునెస్కో, బై యునెస్కో. ఆల్ రైట్, ద సిటీ హ్యాస్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ హోస్టింగ్, ఎందుకు అంటే ఇట్ హ్యాస్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ hosting lot of literacy events such as Kerala Literature Festival. ఇది వచ్చేసి కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వచ్చేసి ఏషియాలోనే లార్జెస్ట్ లిటరసీ ఫెస్టివల్ అంట. ఓకే, సో అందుకోసమని మనకి కేరళకి ఈ యొక్క కోజికోడ్కి ఈ యొక్క సిటీ ఆఫ్ లిటరేచర్ కేటగిరీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా, కోజికోడ్ అండ్ గ్వాలియర్, ఇండియాస్ బోత్ ద నామినేషన్స్ హవ్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, గ్వాలియర్ ఫర్ మ్యూజిక్ అండ్ కోజికోడ్ ఫర్ లిటరేచర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై 28 కంట్రీస్ ఎట్ ద ఏఐ సేఫ్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సైన్ చేశారు బై 28 కంట్రీస్? సో 28 కంట్రీస్ అందరూ కలిసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ ఏదైతే ఆర్గనైజ్ చేశారో దాంట్లో ఒక డిక్లరేషన్ని సైన్ చేశారు. దాట్ డిక్లరేషన్ కాల్ బెచ్లేస్ డిక్లరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. బెచ్లేస్ డిక్లరేషన్ అనేది మనకి ఈ ఏఐ సేఫ్టీ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023 ఎండ్లో ఈ యొక్క 28 కంట్రీస్ కలిసి సైన్ చేశారనమాట. ఓకే, సో ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది? బెచ్లే పార్క్లో జరిగింది, విచ్ ఇస్ ఇన్ లండన్, ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్లో ఉన్న ఈ యొక్క బెచ్లే పార్క్లో మనకి ఈ యొక్క సమ్మిట్ అనేది జరిగింది. ఆల్ రైట్, సో ఛాలెంజెస్ పోస్డ్ బై ఫ్రంటియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క డిక్లరేషన్ని సైన్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది కంట్రీస్? 28 మేజర్ కంట్రీస్, అందులో మన ఇండియా కూడా ఉంది. ఆల్ రైట్, యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క బెచ్లే పార్క్ డిక్లరేషన్ని సైన్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీకి సంబంధించి దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్మిట్. ఓకే, ఎక్కడ జరిగింది? బెచ్లే పార్క్, విచ్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్. ఆల్ రైట్, సో దిస్ ల్యాండ్ మార్క్ డిక్లరేషన్ సిక్స్ టు క్రియేట్ ఎ కలెక్టివ్ అండర్స్టాండింగ్ అండ్ కోఆర్డినేటెడ్ అప్రోచ్ టు అడ్రస్ పొటెన్షియల్. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఆర్ పొటెన్షియల్ రిస్క్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ ప్రాపర్గా కలెక్టివ్గా అండర్స్టాండ్ చేసుకొని వాటిని హ్యాండిల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క డిక్లరేషన్ని సైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, National Dam Safety Authority has reported which of the following barrages of Kaleshwaram project ni a particular barrage ni report chesaru ani adutunnaru. The answer is Medigadda. Okay, mana Kaleshwaram project ki sambandhinchina ee oka Medigadda project ni National Dam Safety Authority vallu report chesaru. Deniki sam report chesaru enti anna dani gurinchi manam maatladukundam. So 6 member, idi Medigadda dam. ఓకే, ఈ యొక్క 6 మెంబర్ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. ఏం ఎగ్జామిన్ చేశారు అంటే ఈ యొక్క పైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నింటిని పైర్స్ అంటారు. ఓకే, ఈ యొక్క పైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సింక్ అవుతున్నాయంట. ఆల్ రైట్, సింక్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎగ్జామిన్ చేసి చెప్పారనమాట. ఓకే, అది ఏ బ్యారేజ్? మేదిగడ్డ. మేదిగడ్డ ఈజ్ ఆల్సో కాల్డ్ లక్ష్మీ బ్యారేజ్. ఇది ఏ ప్రాజెక్ట్కి చెందింది? మెదిగడ్డ బ్యారేజ్ బిలాంగ్స్ టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలంగాణలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, కమిటీ స్టేటెడ్ దాట్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఇవి సింక్ అవుతున్నాయి. ఒకటి, డిజైన్లో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు,
క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, అందుకోసం ఈ యొక్క పైర్స్ ఏవైతే ఉన్నాయి సింక్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ద లక్ష్మీ బ్యారేజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మేదిగడ్డ బ్యారేజ్, ఇది వచ్చేసి మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్లో స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకే, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఈ యొక్క మేదిగడ్డ ప్రాజెక్ట్లో ఏ వాటర్ యూజ్ చేస్తారు, ఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏ వాటర్ యూజ్ చేస్తున్నారు అంటే గోదావరి వాటర్ని. ఈ యొక్క గోదావరి వాటర్ని యూటిలైజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ కూడా డ్రింకింగ్ ఫెసిలిటీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఇది వచ్చిందనమాట. సో రివర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, గోదావరి వాటర్. ఓకే, సో ద బ్యారేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ సైట్ ఈస్ లొకేటెడ్ ఎట్ మేదిగడ్డ విలేజ్. ఎక్కడుంది మేదిగడ్డ విలేజ్ అంటే జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఆల్రైట్, సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఆల్రైట్, నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ నేమ్ ద సైక్లోన్ మిచ్చో ఫామ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఈ యొక్క సైక్లోన్ మిచ్చాంగ్ ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్లో ఆరిజిన్ అయింది, దానికి పేరు ఎవరిచ్చారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ మియన్మార్. మియన్మార్ ఈ యొక్క సైక్లోన్కి నేమ్ ఇవ్వడం జరిగింది. ఆల్రైట్, ద సైక్లోన్ డెవలప్డ్, ఎక్కడ డెవలప్ అయింది, ఇది లో ప్రెషర్ ఏరియా ఇన్ ద సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఈ యొక్క సైక్లోన్ అనేది డెవలప్ అయింది. ద నేమ్ మిచ్చాంగ్ వాజ్ సజెస్టెడ్ బై మియన్మార్. మియన్మార్ వాళ్ళు సజెస్ట్ చేశారు. దాని యొక్క నేమ్ ఏంటి, ఐ మీన్ మీనింగ్ ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మాస్కాట్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మాస్కాట్ ఏంటి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఉజ్వల. ఉజ్వల ఇస్ ది ఆన్సర్. ఉజ్వల ఇస్ ద మాస్కాట్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, దిస్ ఇస్ ద మాస్కాట్ స్పారో. ఉజ్వల అంటే ఏంటి, స్పారో. దిస్ ఇస్ ద స్పారో. ఓకే, సో ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ మనకి ఆర్గనైజ్ చేశారు అంటే ఢిల్లీ. ఓకే, ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కన్క్లూడ్ అయిపోయింది మనకి, December 17th రోజు కన్క్లూడ్ అయింది, న్యూఢిల్లీలో. ఓకే, సో ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ ది ఈవెంట్ సా హర్యానా. మరి ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశాం. ఆల్రైట్, మరి ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశాం కాబట్టి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది ఎక్కడ చేశారని చెప్పాను, న్యూఢిల్లీలో. మరి ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఎవరు విన్నర్ అంటే హర్యానా. ఓకే, హర్యానాకి టాప్ ప్లేస్ వచ్చింది. ఓకే, టాప్ స్పాట్. ఎన్ని మెడల్స్ వచ్చాయి, 105 మెడల్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 40 గోల్డ్, 39 సిల్వర్, 26 బ్రాంజ్. ఈ మెడల్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ టాప్ ఎవరు వచ్చారు, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో హర్యానాకి టాప్ స్పాట్ వచ్చింది. తర్వాత ఉత్తరప్రదేశ్కి సెకండ్ పొజిషన్ వచ్చింది, అండ్ దెన్ తమిళనాడు. తమిళనాడుకి థర్డ్ పొజిషన్ వచ్చింది. ఓకే, సో ద అఫీషియల్ మాస్కోట్ ఏది, ఉజ్వల ఎస్ పారో. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో మన యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ కన్క్లూడెడ్ ఎట్ న్యూఢిల్లీ, హర్యానాకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి, అండ్ దెన్ ఎవరికి వచ్చింది, ఉత్తరప్రదేశ్కి వచ్చింది, అండ్ దెన్ తమిళనాడుకు వచ్చింది. ఈ యొక్క మాస్కాట్ ఏది అంటే ఉజ్వల స్పారో. ఆల్రైట్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్కై డైవ్ ఫ్రమ్ 21,500 feet నియర్ మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి 21,500 feet నుంచి హెలికాప్టర్లో పైన నుంచి కిందికి ఎవరు స్కై డైవ్ చేశారు, హూ ఇస్ దట్ ఫస్ట్ ఉమెన్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ శీతల్ మహాజన్. ఓకే, శీతల్ మహాజన్, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు స్కై డైవ్ ఫ్రమ్ దాట్ పర్టికులర్ హైట్. ఓకే, షీఈస్ దట్ లేడీ, శీతల్ మహాజన్. ఓకే, ఇండియన్ స్కై డైవర్ శీతల్ మహాజన్ హ్యాస్ హెచ్డ్ హర్ నేమ్ ఇన్ ద హిస్టరీ బై జంపింగ్ ఆఫ్ ఎ హెలికాప్టర్ ఫ్రమ్ స్టాగరింగ్ హైట్ ఎంత, 21,500 feet నియర్ ద వరల్డ్స్ హైయెస్ట్ పీక్ కాల్డ్ మౌంట్ ఎవరెస్ట్. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ అన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. ఓకే, ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ పర్టికులర్ స్టేట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ తమిళనాడు. ఓకే, తమిళనాడులో ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ ప్రోగ్రామ్ కింద. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని కింద తమిళనాడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ని లాంచ్ చేస్తుంది. ఓకే, వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ ప్రోగ్రామ్. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అంటే ఏంటి
అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేసికలీ మెరైన్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం అండ్ ఓవరాల్ హెల్త్, మెరైన్ ఎన్వైరన్మెంట్ యొక్క హెల్త్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఆర్ ఎకాలజీని సేవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ని స్టార్ట్ చేశారు. దిస్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ స్ట్రెంగ్తెనింగ్ ప్యాట్రోలింగ్ అండ్ సర్వలెన్స్, ఓకే, ప్యాట్రోలింగ్ సర్వలెన్స్ కానీ అండ్ వాళ్ళ యొక్క హ్యాబిటెట్ని ఇంప్రూవ్ చేయడం, కోస్టల్ ఎకోసిస్టమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేయడం అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ స్టార్ట్ అయింది. మరి ఫండింగ్ పరిస్థితి ఏంటి, డబ్బులు ఎలా వస్తాయి దీనికి అంటే 60% ఆఫ్ ది అమౌంట్, ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించి 60% ఆఫ్ ద ఫండింగ్ ఎవరిస్తారు, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మిగతా డబ్బులు ఏవైతే ఉంటుందో దట్ షుడ్ బి బోర్న్ బై స్టేట్ గవర్నమెంట్, ఓకే, స్టేట్ గవర్నమెంట్ దాన్ని బేర్ చేయాలి రిమైనింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో. దీనివల్ల ఏమవుతుంది, డాల్ఫిన్ స్పీసీస్ యొక్క పాపులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, రైట్? ఆబ్వియస్లీ ప్యాట్రోలింగ్ కానీ సర్వలెన్స్ కానీ వాటి యొక్క హ్యాబిటేట్ని రిస్టోర్ చేయడం కానీ అవన్నీ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ యొక్క డాల్ఫిన్ స్పీసీస్ యొక్క పాపులేషన్ అనేది బెటర్ అవుతుంది. ద మేజర్ హ్యాబిటేట్స్, మన డాల్ఫిన్స్ అన్నీ కూడా మన తమిళనాడులో ఎక్కడ కనపడతాయి ఎక్కువగా అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో మనకి ఈ డాల్ఫిన్స్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విత్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా ఏ పర్టికులర్ కంట్రీ తోటి ఈ యొక్క మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఇటలీ. ఓకే, ఇటలీతో మన ఇండియా ఈ యొక్క మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్ని సైన్ చేస్తారనమాట. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ. ద అగ్రిమెంట్ దేనికోసం, ఈ అగ్రిమెంట్ అంటే బేసికలీ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్హాన్స్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఇటలీ నుంచి ఇండియాకి రావడం, ఇండియా నుంచి ఇటలీకి వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఫర్దర్ స్టడీస్కి కానీ వెళ్తూ ఉంటారు కదా, ఆ యొక్క మొబిలిటీ ప్రమోట్ చేయడం కోసం కానీ, స్కిల్డ్ వర్కర్స్ కోసం, బిజినెస్ పీపుల్, యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఈ యొక్క కోఆపరేషన్ రిలేటెడ్ టు ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ ఏదైతే జరుగుతుందో వాటి యొక్క కోఆపరేషన్ కోసం ఇది అనేది సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్. ఓకే, బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ, వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్, మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టార్గెటెడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రేంజ్ ఇన్ విజన్ ఇండియా 2047? ఈ యొక్క విజన్ ఇండియా 2047 గురించి మనం నవంబర్ పార్ట్ 1లో డీటెయిల్గా డిస్కస్ చేశాము. వాట్ ఈస్ ద ఇండియా టార్గెటింగ్, లైక్ $30 trillion మనం టార్గెట్ చేస్తున్నాము బై 2047, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు, బై 2047 వరకు దట్ ఈస్ అవర్ టార్గెట్. మన ఎకానమీ అనేది $30 trillion కావాలి అని చెప్పేసి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో, యూ విల్ గెట్ డీటెయిల్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ విజన్ ఇండియా 2047. ఓకే, మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాము అంటే $18,000 to $20,000. ఓకే, $18,000 to $20,000 అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం రావాలి బై 2047. ఓకే, 2047 విచ్ ఇస్ 100 years అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి అప్పటికి. ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 2047 కల్లా 100 years అవుతుంది. అప్పటి వరకు మన ఇండియా అనేది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటకు వచ్చి బై 2047 వరకు ఇండియా షుడ్ బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలప్ నేషన్ అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం, జస్ట్ ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఎంత అని చెప్పాను, $18,000 to $20,000 ఈజ్ ద టార్గెట్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనికార్న్ కంపెనీస్ అకార్డింగ్ టు ద రీసెర్చ్ స్టడీ? ఓకే, సో యూనికార్న్ కంపెనీస్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ 3, థర్డ్ పొజిషన్లో ఉంది మన ఇండియా. ఓకే, మరి యూనికార్న్ అంటే ఏంటి, థర్డ్ పొజిషన్లో ఉంటే మరి ఫస్ట్ 2 countries ఏవి అన్నది గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇండియా అనేది ఎంత అని చెప్పాను, థర్డ్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్లో. ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి మన ఇండియాలో, 72 unicorn companies ఉన్నాయి. అసలు యూనికార్న్ అంటే ఏంటి అంటే ఒక స్టార్టప్ కంపెనీ. ఆల్రైట్, ఒక స్టార్టప్ ఏదైనా విత్ ఇన్నోవేషన్ ఏదైనా తీసుకొచ్చి, లైక్ ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్న ఒక ఐడియా పైన వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టార్టప్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తారో ఆ పర్టికులర్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత ఉండాలి, $1 billion వాల్యుయేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ కంపెనీ ఏమంట మనం యూనికార్న్స్ అని అంటాం. ఓకే, మరి మన ఇండియాలో ఈ యొక్క వాల్యుయేషన్ దట్ ఈస్ $1 billion యొక్క వాల్యుయేషన్తో ఎన్ని కంపెనీస్ ఉన్నాయంట, 72 unicorn companies ఉన్నాయంట.
విచ్ ఇస్ థర్డ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఇస్ ఆన్ ద టాప్. ఎన్నున్నాయి వాళ్ళ దగ్గర? 668 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ దెన్ కమ్స్ చైనా. చైనాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 172 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. మన ఇండియాకి వచ్చేసరికి 72 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. మరి మన ఇండియా తరపు నుంచి విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు గెట్ ఇన్ టు దట్ లిస్ట్ కాల్ యూనికార్న్ కంపెనీస్ అంటే బైజూస్. ఓకే, బైజూస్ కంపెనీ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు మేక్ అ మార్క్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ ఇస్ బైజూస్. ఎంత పొజిషన్లో ఉండే? సెక్యూరింగ్ ద 36th పొజిషన్ విత్ అ నోట్ వర్తి వాల్యుయేషన్ ఆఫ్ $11.50 billion. ఓకే, ఆల్రెడీ చెప్పాను యూనికార్న్ అంటే ఏమని చెప్పాను. ప్రైవేట్లీ ఓన్డ్ స్టార్టప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యుయేషన్ $1 billion ఉంటే ఆ పర్టికులర్ కంపెనీని మనం యూనికార్న్ అని అంటాం. నెక్స్ట్, రీసెంట్లీ విత్ సిటీ సెట్ అ గిన్నెస్ రికార్డ్ బై లైటింగ్ ఓవర్ 22 lakhs దీపాలు, దియాస్, ఎమర్జింగ్ ఇస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆఫ్ లైటింగ్ ల్యాంప్స్ టుగెదర్ ఎట్ వన్ లొకేషన్. ఒక్క లొకేషన్లోనే 22 lakh దియాస్ని ఆర్ దీపాలని పెట్టింది, ఒకే ప్లేస్లో పెట్టి గిన్నెస్ రికార్డ్ బై లైటింగ్లోకి ఎక్కిందను, గిన్నెస్ రికార్డ్లోకి ఎక్కింది. ఏ ప్లేస్లో పెట్టారు దీపాలు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ అయోధ్య. అయోధ్యలో పెట్టారనమాట. ఓకే, చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో, రైట్? సో అయోధ్య సెట్స్ గిన్నెస్ రికార్డ్ బై లైటింగ్ 22 lakh దియాస్. మోర్ దాన్ 22 lakh దియాస్ ఇల్యూమినేటెడ్ ఏ రివర్ దగ్గర? సరయూ రివర్ దగ్గర. అయోధ్య దగ్గర, అయోధ్యలో సరయూ రివర్ దగ్గర 22 lakh దియాస్ ఒకేసారి పెట్టారనమాట. దిస్ ఇస్ ద 7th ఎడిషన్ దీపోత్సవ్లో 22 lakh అనేది పెట్టడం జరిగింది, సెట్టింగ్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్ ఫర్ లైటింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ సైమల్టేనియస్లీ. ఒకే చోట ఒకే ప్లేస్లో 22 lakh దియాస్ని పెట్టినందుకు గిన్నీస్ రికార్డ్లోకి ఎక్కిందనమాట అయోధ్యలో. ఏ రివర్ దగ్గర? సరయూ రివర్ దగ్గర. నెక్స్ట్, హూ ఇస్ వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ టార్గెటెడ్ బై మేరా యువా భారత్? మేరా యువా భారత్ కింద ఆ పట్ల ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రామ్ కింద ఏజ్ గ్రూప్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ 15 to 29 years. ఓకే, 15 to 29 years యొక్క యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ యొక్క మేరా యువత్ భారత్ అన్నదాన్ని లాంచ్ చేస్తారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో మేరా యువ భారత్ అనేది ఇట్స్ అ విజనరీ ప్లాట్ఫామ్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఎప్పుడు అంటే October 31st, 2023 లాంచ్ చేశారు. ఓకే, మరి యూత్ని ఫోకస్ చేస్తూ లాంచ్ చేశారనమాట. బేసికలీ యూత్ వాళ్ళు అనేది ఎంతసేపు రెసిపియంట్ స్టేజ్లో ఉండొద్దు, లైక్ తీసుకునే స్టేజ్లోనే ఉండకూడదు. దే హ్యావ్ టు బికమ్ ద ప్యాసివ్ యాక్టివ్ డ్రైవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా మన కంట్రీలో, ఏ డెవలప్మెంట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏదున్నా కూడా యూత్ షుడ్ వాలంటీర్లీ పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండ్ బికమ్ ది యాక్టివ్ డ్రైవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి ఈ యొక్క మై భారత్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఓకే, సో మేరా యువ భారత్ పోర్టల్ సర్పాసెస్ ఇప్పటికీ లాంచ్ చేసి 3 months అవుతుంది. దట్ ఈస్ October 31st, 2023 లాంచ్ చేస్తే ఇప్పటికి 3 months మనకి 1.45 crore యూత్ రిజిస్టర్ అయ్యారంట దీంట్లో. ఆల్ రైట్, సో మేరా యువ భారత్ అనేది ఇట్స్ అన్ అటానమస్ బాడీ, విల్ బెనిఫిట్ ద యూత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఎంత? 15 to 29 years, ఇన్ లైన్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ యూత్ ఇన్ ద నేషనల్ యూత్ పాలసీ. నో, నేషనల్ యూత్ పాలసీలో కూడా యూత్ అంతా ఏమని డెఫినేషన్ ఇచ్చారు? 15 to 29. ఆల్ రైట్, సో అదే ఏజ్ గ్రూప్తో క్యాటగరైజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామ్ కొన్ని కాంపనెంట్స్ ఏవైతే అంటే ఫర్ ఎడాలసెన్స్ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అండర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామే. మరి ఎడాలసెన్స్ అంటే ఎంత ఏజ్ గ్రూప్ ఉంటుంది? 10 to 19. ఓకే, ఇన్ కేస్ క్వశ్చన్లో మనకి ఎడాలసెన్స్ గురించి అడిగితే ద ఏజ్ గ్రూప్ విల్ బి 10 to 19. బట్ ఓవరాల్గా మేరా యువ భారత్ గురించి అడిగితే మటుకు ద ఏజ్ గ్రూప్ విల్ బి బిట్వీన్ 15 to 29. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ తెలంగాణ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో మనకి 4 options ఇచ్చారు, అందులో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు రిగార్డింగ్ తెలంగాణ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో ద ప్లాన్ ఈజ్ వ్యాలిడ్ డ్యూరింగ్ 2023-30. కరెక్ట్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్. కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లైక్ ద కన్విన్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. కరెక్ట్. సో ఈ పర్టికులర్ తెలంగాణ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ 2023 నుంచి 2030 వరకు ఈజ్ బేస్డ్ ఆన్ 10 key principles అంటున్నారు. దిస్ ఈజ్ రాంగ్. 10 key principles కాదు, ఓన్లీ 4 key principles. సో 4 key principles పైన ఈ యొక్క ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ 4 key plans ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ వుడ్ బి ద ఫస్ట్ స్టేట్, చూడండి, కంట్రీలోనే మన ఇండియాలో తెలంగాణ హాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రిపేర్ సచ్ అ స్టేట్ లెవెల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్.
సో స్టేట్ లెవెల్లో బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ చేయడంలో తెలంగాణ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇన్కార్పొరేటింగ్ ఈ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ కానీ అంత స్ట్రాటజీని బేస్ చేసుకొని దీన్ని ప్లాన్ చేస్తారు. ఓకే, ఫోర్ కీ ప్రిన్సిపల్స్ అని చెప్పాను కదా, ఆ ఫోర్ కీ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటి కన్జర్వేషన్, సస్టైనబుల్ యూస్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్, మెయిన్ స్ట్రీమింగ్ బయోడైవర్సిటీ ఇంటూ సెక్టోరల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ యొక్క ఫోర్ కీ ప్రిన్సిపల్స్ తోటి ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ CO2 టు మిథనాల్ కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ టు బి సెటప్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మనకి కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ అనేది ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ JNCASR. అసలు JNCASR అంటే ఏంటి, ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో JNCASR అంటే ఏంటి, ఇది ఒక బెంగళూరు బేస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. JNSR అంటే ఏంటి, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, ఈ యొక్క బెంగళూరుది ఏదైతే JNCASR ఉందో, ఈ సెట్టింగ్ అప్ ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది టు కన్వర్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి మీథనాల్ని కన్వర్ట్ చేసే ఒక పవర్ ప్లాంట్ని మన తెలంగాణలో ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఓకే, సో ద ప్లాంట్ కమిషన్డ్ బై సెంట్రల్ మైండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ విత్ రికమెండేషన్ ఫ్రమ్ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి రికమెండేషన్ వచ్చింది. ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? 2024 వరకు దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఇట్ విల్ హెల్ప్ కంట్రోల్. దీనివల్ల ఏమవుతుంది, ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది బై కన్వర్టింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ మిథనాల్, రెడ్యూసింగ్ ద నీడ్ సో దాట్ మనం చైనా నుంచి ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి. ఆల్ రైట్, సో బేసికలీ ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్కి హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ ప్లాంట్. నెక్స్ట్, విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అకౌంటెడ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 64% ఆఫ్ ద వార్మింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద క్లైమేట్ ఇన్ 2022. సో ఏ పర్టికులర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది 2022లో మనకి 64% వార్మింగ్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా దేనివల్ల వస్తుంది అంటే, ది ఆన్సర్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్ హెస్ అకౌంటెడ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 64% అంట, చూడండి వార్మింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది బికాస్ ఆఫ్ జస్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ రీచ్ రికార్డ్ హై. 2022లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది చాలా ఎక్కువగా మనకి ఇంక్రీజ్ అయ్యాయి. ఎవరు చెప్తున్నారు దీన్ని? వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో గ్లోబల్ యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత అని చెప్పాను, 64% ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇన్ 2023 వేరే ఫుల్ 50% అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి, 50% కంటే ఎక్కువగా ఫర్ ద ఫస్ట్ టైం గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎమిట్ చేశారు. దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ అయింది అని చెప్తున్నారు. ద కంటిన్యూ టు గ్రో ఈవెన్ 2023లో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లో అని చెప్తున్నారు. ఓకే, మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, అసలు ఏవేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకున్నాయి అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఈజ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ వెరీ ఇంపార్టెంట్. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓజోన్. ఓకే, సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్. దీస్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, మరి ఇంకా వీటితో పాటు ఇంకేమున్నాయి? కార్బన్ మోనాక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్, క్లోరోఫ్లోరోకార్బన్స్, బ్లాక్ కార్బన్, బ్రౌన్ కార్బన్, ఇవి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెసే. ఓకే, మరి ఈ అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ద ఓన్లీ గ్యాస్ దట్ ఈస్ వాటర్ వేపర్, వాటర్ వేపర్ కెన్ అబ్జర్వ్ బోత్ ఇన్కమింగ్ రేడియేషన్ యాజ్ వెల్ అస్ అవుట్ గోయింగ్ రేడియేషన్. ఇన్కమింగ్ రేడియేషన్ ఏంటి? యూవి రేడియేషన్, రైట్? సో యూవి రేడియేషన్స్ ఏవైతే మన సన్ నుంచి వస్తాయో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అవుట్ గోయింగ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే మళ్ళీ అవుట్ వెళ్ళిపోతుందో దాన్ని కూడా అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ ఓన్లీ ఒకటే గ్యాస్కు ఉంది, దట్ ఈస్ వాటర్ వేపర్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి నవంబర్ మంత్లో వచ్చినవి. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2లో మనం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని MCQ బేస్లో డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.